So good evening students. So ee roju 26th February nunchi ochina current affairs nunchi 10 questions make down chesam. Dani gurinchi ee roju discuss cheyabothunam anamata. The first question, so about the textile sector. Idi enduku news loki ochindi? Because Bharat Tex ane oka event organize chestundi export promotion councils. So 11 export promotion councils anedi organize chestunaru anamata. Bharat Tex ane event. సో మేజర్గా ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ మీట్, అంటే ఇండస్ట్రీ కార్పొరేట్ సెక్టర్ అందరూ మీట్ అయ్యి గవర్నమెంట్ సహాయంతో దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ టెక్స్టైల్, అంటే టెక్స్టైల్ ప్రమోషన్ కోసం చేస్తున్నారు న్యూఢిల్లీలో February 26 to 29, అందుకని న్యూస్లోకి వచ్చిందన్నమాట. నౌ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్టైల్ సెక్టర్ ఇన్ జీడిపి ఇస్ 2.3%. దిస్ ఇస్ అ రైట్ స్టేట్మెంట్. సో ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ అపారల్ ఇన్ ద వరల్డ్ విత్ ద షేర్ ఆఫ్ 4.5% ఇన్ ద గ్లోబల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ఆల్సో ఎ రైట్ స్టేట్మెంట్. సో టెక్స్టైల్ సెక్టర్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్. ఎంత ఎంప్లాయ్ చేస్తుంది? 45 million పీపుల్ని ఎంప్లాయ్ చేస్తుంది అనమాట, విత్ 70% వర్క్ ఫోర్స్ బై ఉమెన్. దిస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. దాంతోపాటు ఏంటంటే ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్, సిల్క్, పాలిస్టర్. సో వరల్డ్లో ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. దెన్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో టెక్నికల్ టెక్స్టైల్స్లో ఇండియా అనేది ఫిఫ్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. సో నౌ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్, ఆల్ ద త్రీ ఆర్ కరెక్ట్ హియర్. నౌ విల్ లుక్ అట్ ది సెకండ్ క్వశ్చన్. సో G33 గురించి అడిగాడు అనమాట. విచ్ G33 గురించి అడిగాడు. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే నౌ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది that is 13th WTO ministerial conference. It's happening in near Dubai. So Dubai lo jarugutundi anamata ee conference. Dantlo G33 group anedi news loki ochindi anamata, because deen ministerial conference kuda jarugutundi. G33 group is led by India. So India led group anamata. Deentlo Pakistan, Sri Lanka and China kuda part. Asalu enti group? So ee group ne is also called friends of special product center anamata. So this group is also called friends of special product center anamata. So enduku antarante, because this is a coalition for developing countries pressing for flexibility for developing countries to undertake limited market openings in agriculture. అంటే ఏవైతే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో అవి మాకు ఓపెన్ చేయమాకండి, ఏవైతే మేము వీక్గా ఉన్నారో దాంట్లో ట్రేడ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో అందుకే ఫ్రెండ్స్ ఆఫ్ స్పెషల్ ప్రోడక్ట్స్ అని, అంటే స్పెషల్ ప్రోడక్ట్స్కి మాత్రమే మీరు మాకు ట్రేడ్ అలో చేయండి, మిగిలిన ప్రోడక్ట్స్లో అలో చేయొద్దు, బికాస్ అవి అలో చేస్తే మా కంట్రీ అనేది దెబ్బతింటుందని వీళ్ళ యొక్క గోల్ అనమాట. సో ఇది G33 గ్రూప్ అనేది. సో ఈ సెకండ్ ఏంటి? లిమిటెడ్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ట్రాపికల్ ప్రోడక్ట్స్. ఇట్ ఈస్ ట్రాపికల్ ప్రోడక్ట్స్ అని అంటారు అనమాట కోయలేషన్. దెన్ థర్డ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ స్మాల్ అండ్ వల్నరబుల్ ఎకానమీస్. సో ఈ గ్రూప్ పేరే స్మాల్ అండ్ వల్నరబుల్ ఎకానమీస్ అనే గ్రూప్ అనమాట. దెన్ కోయలేషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ లాబింగ్ ఫర్ అగ్రికల్చర్ ట్రేడ్ డెబులైజేషన్. ఇది వచ్చిందే కెయిన్ గ్రూప్ అంటారు. కెయిన్ గ్రూప్ అంటే అగ్రికల్చర్ నేషన్స్ మేజర్గా డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అగ్రికల్చర్ లాబింగ్ చేస్తాయన్నమాట, వాటిని కెయిన్ గ్రూప్ అంటారు అనమాట. నా సో దీస్ ఆర్ ది G33 కంట్రీస్ ఏమన్నమాట, లెడ్ బై ఇండియా. దెన్ ధర్మా ఖారియన్ అనే ఎక్సర్సైజ్ అనేది ద 5th ఎడిషన్ రాజస్థాన్లో జరుగుతుంది. రాజస్థాన్లో 5th ఎడిషన్ జరుగుతుంది, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఈ ఎక్సైజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ధర్మా ఖారియన్ హ్యాపెనింగ్ నియర్ టు రాజస్థాన్. దెన్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఆఫ్టర్ 11 years గ్యాప్. సో 11 years గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం ఈ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బిట్వీన్ July 2022 అండ్ June 2023 వరకు ఈ డేటా అనేది కలెక్ట్ చేశారనమాట. మేజర్గా 3 పారామీటర్స్లో కలెక్ట్ చేశారు. 3 పారామీటర్స్లో కలెక్ట్ చేశారు. ఒకటి వచ్చింది ఫుడ్, ఇంకోటి కన్జ్యూమబుల్స్ అండ్ సర్వీసెస్, అండ్ థర్డ్ వచ్చింది డ్యూరబుల్స్. ఈ మూడిట్లో మనకు అనేది డేటా అనేది కలెక్ట్ చేశారనమాట. ఈ మూడిట్లో కలెక్ట్ చేసి సో ఎందుకు ఇంత లాంగ్ పాస్ తీసుకున్నారు? బికాస్ 2017-18లో ఇది కండక్ట్ చేసిన దట్ డేటా వాజ్ నాట్ రిలీజ్డ్. ఇప్పుడు 11 ఇయర్స్ తర్వాత ఒక డేటా అనేది రిలీజ్ చేశారనమాట. సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది. సో యూజువల్గా మనం 5 years ఒకసారి చేయాలి ఈ సర్వే, బట్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. 11 years పట్టింది కొత్త సర్వే రావడానికి. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది చేస్తుంది అనమాట. కంబైన్డ్గా చేస్తుంది. కంబైన్డ్గా అంటే రూరల్కి అర్బన్కి కంబైన్డ్గా చేస్తుంది అనమాట, ఇండివిజువల్గా చేయదు. కంబైన్డ్గా చేస్తుంది అనమాట, ఇద్దరికి కలిపి హౌస్ హోల్డ్ సర్వే చేస్తుంది అనమాట. సో అందుకే హెచ్సిఈఎస్ ఈజ్ డిజైన్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై రూరల్ హౌస్ హోల్డ్స్ ఓన్లీ కాదు, రూరల్ అండ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ రెండు కలిపి చేస్తాయి అనమాట. The National Sample Survey of Office of Ministry of Statistics and Program Implementation has collected this survey. So, our data prakaram, manak per capita monthly consumption chuste 2023 ki Sikkim ane daniki highest undi and lowest Chhattisgarh lo undi. Sikkim highest, lowest Chhattisgarh lo undi. Ade Union Territories lo. When you come to Union Territories lo chuste Chandigarh. Chandigarh ane highest undi, lowest ochindi Ladakh. లడాక్ అనేది లోయెస్ట్లో ఉంది. ఇప్పుడు ఓవరాల్ చూస్తే మనకు రూరల్ ఏరియాస్లో మంత్లీ కన్జంప్షన్ ఎంత ఉంది, అర్బన్ ఏరియాస్లో మంత్లీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. రూరల్ ఏరియాస్లో 3,773 రూపీస్ మంత్లీ కన్జంప్షన్ ఉందన్నమాట. అర్బన్ ఏరియాస్లో 6,459 రూపీస్ అనేది మనకు మంత్లీ కన్జంప్షన్ ఉందన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓన్లీ 2 statements సార్ correct here. Only 2 statements are correct here. Now we look at the 5th statement. Shahpur Kandi Dam is being constructed on which of the following river? Manaku Ravi River paina deeni kadtunaru anamata. Idi enduku news loki vachindante Pakistan is continuously objecting the Shahpur Kandi Dam. Kaani manaku 1960 Indus Water Treaty prakaram, so manaku Chenab kaani Indus kaani Jhelum ఇవి మూడు పాకిస్తాన్కి చెందిన రివర్స్ అనమాట. పాకిస్తాన్కి దీనిపైన ఫుల్ రైట్స్ ఉంటాయి. దెన్ రావి కానీ, బియాస్ కానీ, సట్లజ్ కానీ, సో ఈ మూడింటికి ఇండియాకి రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం షాపూర్ ఖండి డ్యామ్ దేనిపైన కడుతున్నాం, రావి రివర్ పైన కడుతున్నాం, బట్ వీ హ్యావ్ ది ఫుల్ రైట్స్. అందుకే మనం 1979లో దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ పైన అగ్రిమెంట్ అనేది ఉండేది అనమాట. సో దాని ప్రకారం ఏంటి, 2 dams అనేది మేము రావి రివర్ పైన బిల్డ్ చేస్తాము. ఒకటి వచ్చింది రంజిత్ సాగర్ డ్యాము, సో ఇంకోటి షాపూర్ ఖండి డ్యామ్ అనేది 2 బిల్డ్ చేస్తాం. రంజిత్ సాగర్ డ్యామ్ ఆబ్వియస్లీ మనం బిల్డ్ చేసాం, బట్ షాపూర్ ఖండి టైం పట్టింది బికాస్ వీ డోంట్ హ్యావ్ ది ఫండ్స్ టు బిల్డ్ దోస్ డ్యామ్స్. ఫండ్స్ లేవు కాబట్టి. సో అందుకే ఇక్కడ చూస్తే రావి రివర్ ఇస్ ది రైట్ వన్, షాపూర్ ఖండి డ్యామ్ ప్రాజెక్ట్. Then we come to the national park. So this park is one of the last areas in the eastern India undisturbed by the human presence, lying on the southern bank of Brahmaputra River at the foot of Mikir Hills. It has 3 main types of vegetation, namely alluvial grasslands, tropical wet evergreen forest and tropical semi evergreen forest. So idi ye grassland ante it is Kaziranga National Park anedi. This is the thing which is about Kaziranga. So Kaziranga lo chuste, Kaziranga lo 70% of the one-horned rhinos ఉన్నాయి. one-horned rhinos అనేది 70% ఉన్నాయన్నమాట. దెన్ 60% వైల్డ్ వాటర్ బఫెలోస్ ఉన్నాయి. దెన్ 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని డిటర్మైన్ చేశారనమాట. దీనికి ఒక ఇచ్చారు, యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని డిటర్మైన్ చేశారనమాట. Now we look at the statement. So Kaziranga అనేది southern bank of Mikir Hills లో స్టార్ట్ అయ్యి, it starts with Mikir Hills and it flows through the southern bank of Brahmaputra River. So Brahmaputra River కి southern bank లో ఇది ఫ్లో అవుతుందని చెప్తున్నారు అనమాట. సో that is about Kaziranga National Park. Kaziranga National Park కి సంబంధించి అదనమాట. Now it is about the electricity, అంటే కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అప్లై చేయడానికి రూరల్ ఏరియాస్లో ఎంత టైం పడుతుంది అనేది చూస్తే 15 days పడుతుంది అనమాట రూరల్ ఏరియాస్కి. ఇది ఎలా తీసుకొచ్చారంటే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. అకార్డింగ్ టు ది ఎలక్ట్రిసిటీ యాక్ట్, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2001 ప్రకారం కొన్ని రూల్స్ అనేది తీసుకొచ్చారు. ఈ రూల్స్ని 4 years గా కంటిన్యూస్గా అమెండ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఇంతకుముందు 30 days తీసుకోవచ్చు న్యూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి, ఇప్పుడు 15 daysలోనే ఇచ్చేయాలి న్యూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. అదే మున్సిపల్ ఏరియాస్లోకి వచ్చేసరికి ఇట్ షుడ్ బి 7 days ఓన్లీ, 7 days. అదే మెట్రోపాలిటన్ ఏరియాస్లో 3 daysలో ఇచ్చేసేయాలన్నమాట ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది, 3 daysలో ఇచ్చేసేయాలి. Electricity Rights of Consumer Amendment reduced the time period for obtaining a new electricity connection under the Electricity Rights of Consumer Rules 2020 from 30 days to 15 days in rural areas. So, both the statements are correct and it is explaining the first statement. Then, political parties. So, political parties income tax gurinchi enduku ochindi. So, Congress government anedi, it is alleging the Election Commission of India that rupees 65 crores anedi డిపాజిట్స్ అనేది బ్యాంక్ నుంచి తీసేసుకున్నారు ఎలక్షన్ కమిషన్, బికాస్ ద కేసు నడుస్తున్నా సరే దే హ్యావ్ టేకెన్ అవుట్ ది 65 crore డిపాజిట్స్ తీసేసుకున్నారు అని చెప్పేసి. సో పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి ఎగ్జామ్టే, కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాలి, మనలాగే ఫైల్ చేయాలి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదనమాట. సో దట్ ఎలక్షన్ కమిషన్కి తెలుస్తుంది ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి వీళ్ళకని చెప్పేసి. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సో సిమిలర్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్డ్ బై ది ఇండివిజువల్స్ ఇన్ ఇండియా, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా చేయాలన్నమాట. సో ఒకవేళ వాళ్ళు చేయని పక్షాన్ని ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది రాదన్నమాట. దట్ ఈస్ అకార్డింగ్ టు ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది రాదన్నమాట. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆల్ ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆల్ ద త్రీ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, అన్నీ కరెక్ట్ కాబట్టి. సో నన్ ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. Then, India Middle East European Corridor, Middle East European Economic Corridor అన్నమాట, దాన్నే IMEC అంటాం. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది ఈరోజు హిందూ ఆర్టికల్ చూస్తే, ఇట్ ఈస్ సొల్యూషన్ టు రెడ్ సీ క్రైసిస్ అని అడిగారు అనమాట. రెడ్ సీ వచ్చులో వచ్చిన క్రైసిస్కి ఇదే సొల్యూషన్ అని అడిగారు అనమాట. సో అందుకు న్యూస్లోకి వచ్చింది. సో ఇది దిస్ ఇస్ ముంబై కోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి యుఏవి, సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయెల్ అండ్ ఫ్రాన్స్, జర్మనీ వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది అనమాట ఐఎంఈసి, ఇండియన్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మేజర్గా మూవ్ అయ్యేది బాబల్ మండప్ స్ట్రైట్. సో బాబల్ మండప్ స్ట్రైట్ నుంచి మూవ్ అవుతుంది అనమాట. ఇది బాబల్ మండప్ స్ట్రైట్ నుంచి మూవ్ అయ్యి ఇట్ మూవ్స్ టువర్డ్ ది సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయెల్ అండ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో జర్మనీ కూడా టచ్ అవుతుంది అనమాట మధ్యలో. దెన్ యుఏఈ, ఇవన్నీ కూడా టచ్ అవుతాయి అన్నమాట మధ్యలో. సో ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ G20 మీటింగ్ లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలో జరిగినప్పుడు ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ G20 సమ్మిట్ ఇన్ 2023. So IMEC will comprise of 2 separate corridors, the East Coast connecting the Arabian Gulf and North Corridor connecting the Arabian Gulf to Europe. అంటే 2 కోర్ట్స్ ఉన్నాయి, ఒకటి అరేబియా కనెక్ట్ చేస్తాం, అరేబియా నుంచి యూరోప్కి ఇంకొక కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నా సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇస్ రిగార్డింగ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది, రిగార్డింగ్ ది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే అనేది ఉంది కాబట్టి దాని గురించి క్వశ్చన్ వచ్చింది అనమాట. సో 8th షెడ్యూల్లో టోటల్గా 22 లాంగ్వేజెస్ అనేది ఉంటాయన్నమాట. దిస్ 22 లాంగ్వేజెస్. ఇనిషియల్గా 14 లాంగ్వేజెసే ఉండయి, దాని తర్వాత మనం 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఈ 3 అమెండ్మెంట్స్ ప్రకారం వీ హ్యావ్ యాడెడ్ few of the languages in this list అనమాట. అందుకే ఇప్పుడు 22nd అయింది. సో how many of the above statements are correct? So both the statements are correct here. Now look at what has been added in the 21st. 21st లో only 1 language, Sindhi language యాడ్ చేసాం. 71st లో మణిపూరి, కొంకణి అండ్ నేపాల్ యాడ్ చేసాం. 92nd లో బోడో, డోగ్రి అండ్ మైథిలి అండ్ సంతాలి అనేది యాడ్ చేసాం. దీన్నే మనం బోడ్మాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, బోడ్మాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ద సేమ్ బోడో, డోగ్రి, మైథిలి అండ్ సంతలి. సో ఇప్పుడు చెప్పండి ఆప్షన్లో, సో కమెంట్ డౌన్ రిగార్డింగ్ వెదర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 22nd షెడ్యూల్ లాంగ్వేజ్లో ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో విల్ డిస్కస్ ఇట్ అబౌట్ టుమారో. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్వశ్చన్స్ గైస్. సో సీ యూ అగైన్ టుమారో గైస్.